ఢిల్లీ వేదికగా టీడీపీకి షాక్, వైసీపీ అరుదైన ఫీట్, ఏపీలో ఎన్నికల సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. అధికారం నిలబెట్టుకోవడం కోసం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఎలాగైనా జగన్ను ఓడించాలనేది కూటమిలోని మూడు పార్టీల లక్ష్యం. అటు కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి మరో కూటమిగా పోటీ చేస్తోంది. ఈ సమయంలో రాజకీయంగా అందివచ్చిన ప్రతి అవకాశం పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇక ఢిల్లీ కేంద్రంగా ఎన్నికల వేళ వైసీపీ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. రాజ్యసభలో ఏపీకి 11 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మొత్తం స్థానాలు వైసీపీ ఖాతాలో చేరాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత తొలిసారి రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది. ఎన్నికల వేళ ఈ రికార్డు వైసీపీ సొంతం చేసుకుంది. టీడీపీలో ప్రస్తుతం ఏకైక సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్రబాబు పదవీకాలం ముగిసింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్లా బాబురావులతో రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. ఆయన ఇప్పటికే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇదే సమయంలో వైసీపీ మరో అరుదైన ఘనత సాధించింది. రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. రాజ్యసభలో ప్రస్తుత సంఖ్యాబలం ఆధారంగా బీజేపీ 97, కాంగ్రెస్ 29, టీఎంసీ 13 స్థానాలతో తొలి మూడు పార్టీలుగా నిలిచాయి. ఆ తర్వాతి స్థానంలో 11 స్థానాలతో ఇప్పుడు వైసీపీ 4వ స్థానంలో చేరింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ జగన్ తన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులను ఎంపిక చేశారు. తమకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వడం పైన సీఎం జగన్కు కొత్త సభ్యులు ధన్యవాదాలు చెప్పారు. దళితులకు సీఎం జగన్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన గొల్ల బాబురావు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన పార్టీల సంక్షేమ ఆధారంగా తిరిగి రాజ్యసభలో ఖాళీల వేళ సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. సాయిరెడ్డి ఎంపీగా గెలుపొందితే రాజ్యసభకు రాజీనామా చేయనున్నారు. అదేవిధంగా 2026లోనే తిరిగి ఏపీ నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత చోటు చేసుకునే రాజకీయ సమీకరణాల ఆధారంగా రాజ్యసభలో ప్రాతినిధ్యం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల సమయంలో వైసీపీ సాధించిన ఈ అరుదైన ఫీట్ జాతీయ స్థాయిలో రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.